నిర్గమకాండము 18వ అధ్యాయము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్యదేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఏలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను, నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో, ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా, అహరోనును ఇశ్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనను కలిగిన ఎడలా నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 50 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినేడలా నీకు సులువుగా ఉండును. దేవుడు ఎలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా
నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇస్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1,000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ఆమేన్.